हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कुकिंग लाइफ। मैं रेसीपी चिकेन पुलुसु। इदि दोसलो, इडलीलो, वडलो, ब्रेकफास्ट देंट्लोकैना बागुंटुंदी। इक्कड नेनु हाफ केजी चिकेन तीसुकुन्नानु। इंदुलो ओक हाफ टी स्पून पसुपु, 1 टी स्पून चिल्ली पौडर, 1 टी स्पून दाका जिंजर गार्लिक वेसुकोनी अंता कलुपुकोनी पक्कन पेट्टुकोवाली। ఈ చికెన్ పులుసుకి మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి। ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 3 లవంగాలు, 2 యాలక్కాయలు, 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్, ఇంత కొబ్బరి సరిపోతుంది। ఈ కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకొని 3 జీడిపప్పు పలుకులు కూడా వేసి అన్నిటిని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పట్టా లవంగాలు ఇలాచి వేసుకోవాలి। ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి। కొంచెం వేగితే చాలు, కొంచెం లైట్ గా ట్రాన్స్పరెంట్ అయితే చాలు। ఇందులోకి కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలు కూడా వేసుకోవాలి। కొంచెం లైట్ గా వేయించితే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు, ఇవి కూడా అంతేను। ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ మారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి। ఒక నిమిషం పాటు ఆయిల్ లోనే చికెన్ ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ చికెన్ లో వేసి ముక్కలన్నిటికి పట్టేలాగా మొత్తం కలపాలి। ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। మారినేషన్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ దాకా మనం చిల్లీ పౌడర్ వేసామండి। ఇప్పుడు ఇంకా కారం పడుతుంది దీనికి। 1.5 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ లోకి 2 గ్లాసెస్ దాకా వాటర్ పోసుకోవాలి। మనం బ్రేక్‌ఫాస్ట్ లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది। అదే రైస్ లోకి అయితే కొంచెం వాటర్ తగ్గించుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది। ఇప్పుడు ఈ చికెన్ ని 10 టు 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి। లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి। salt సరిపోతుందేమో చెక్ చేసుకోవాలి। చూసారు కదా, ఆయిల్ పైన తెలుతుంది। రెడీ అయిపోయింది చికెన్ పులుసు। ఈ రెసిపీ చాలా బాగుంటుంది, దోశలోకైనా వడలోకైనా। మీరు ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి। షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి।